కాఫీ తీసుకోండి. అక్కడ నుంచి వెళ్ళు. ఏమిటండి అదోలా ఉన్నారు? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉందంతే. చేస్తున్న పని తలనొప్పిగా ఉందన్నారు కదా, అందుకని అమృతాంజలి. నిన్ను తీసుకొచ్చి రాయమన్నానా? అదేమిటండి, మీకేమైనా కష్టం వస్తే చూసుకోవాల్సింది నేనేగా. అలా పాతకాల కబుర్లు చెప్పకు. నా పనులు చూడటానికి ఇంటి నిండా నౌకర్లు ఉన్నారుగా, నువ్వెందుకు రావటం? వెళ్ళి. చూసారు అత్తయ్య, పుత్తి పుణ్యం నా మీద ఎంత కోపట్టారు. నేనేం తప్పు చేశాను అత్తయ్య? తలనొప్పిగా ఉందన్నారు, అమృతాంజను రాయాలనుకున్నాను. నేను చేయవేయడంతో విసుక్కుని వెళ్ళిపోయారు. చూడమ్మా, మగవాడన్నాక బుర్ర నిండా ఎన్నో ఆలోచనలుంటాయి. ఆఫీస్ విషయాలు, పనివాళ్ల గొడవలు, ఎస్టేట్ వ్యవహారాలు ఎన్నో ఉంటాయి. అందుకని కాస్త విసుక్కోవచ్చు, కసురుకోవచ్చు. మనమే సర్దుకుపోవాలమ్మా. నిజమే అత్తయ్య, ఎంత సర్దుకుపోవాలనుకున్నా నేను భార్యనే కానట్టు, తన దగ్గరికి రావడమే తప్పన్నట్టు ప్రవర్తిస్తే నేనేం చేయను? వాడి మనసు బాగుండలేదేమో. కొంతకాలం నువ్వే దూరంగా ఉంటూ ఉండు, వాడే మనసు మార్చుకుంటాడు. అనవసరంగా గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు. పాప, నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. అయినా ఈ తల్లైనా కొడుకు కాస్త బుద్ధి చెప్పక్కర్లేదు, ఎందుకు చెప్తుంది? కొడుకు కాదల్లేదు, అతను చేసే తప్పులన్నీ సమర్థించుకుపోతుంది. రేపు దాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చిన్న కోడలు అని బుజ్జగిస్తుంది. అయినా మరి కాపురం గొడవలు వాళ్లే చూసుకోవాలమ్మా, మధ్య నాకెందుకు? ఎవరు? నువ్వు సెక్రటరీగా పనిచేస్తున్నావే, ఆ ప్రొప్రైటర్ గారి భార్య. మీరా, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు, నిన్న ఒక విషయం అడగడానికి వచ్చాను. అడగండి. పెళ్ళైన పరాయి మొగాడిని బల్లో వేసుకున్న ఆడదాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? మోడర్న్ సొసైటీలోను హై కల్చర్లోను ఏమంటారో తెలియదు, కానీ అచ్చ తెలుగులో వేసియా అంటారు. ఏమండి వేసినని చెప్పుకుని వ్యభచారం చేయడం అన్నది? ఒక రకంగా మర్యాద అనొచ్చు, కానీ మర్యాదస్తురాలా నటిస్తూ వ్యభచారం చేయడం అన్నది దౌర్భాగ్యం అనాలి. అంత మాట అనకండి. వేశ్య వృత్తిలో బ్రతికేది, వ్యభచారం చేసేది డబ్బు కోసం అన్న ఉద్దేశం. నీకెంత డబ్బు కావాలి శారద? నేనంత పతనమైన దాన్ని కాదు. అంటే పవిత్రంగానే ఆయన ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సరే, ఆయన చేత నీ మెళ్ళో తాళి కట్టించుకోవాలనుకుంటే ముందుగా నా తాళి తింపే. శారద, నా తాళిని ఎందుకు తెంపేమంటున్నానో తెలుసా? నా భర్తను తప్ప ఏదైనా ఎవరితోనైనా పంచుకోగల సామాన్య పాడుదాన్ని నేను. కనుక నాకాయన చనిపోయాకే నీకాయన భర్త కావాలి, అందుకే తెంపేమంటున్నాను. తాళి పట్టుక పవిత్రతనిచ్చి పూజించి ఈ దేశ ఆడపిల్లని నన్ను నేను చంపుకోగలనే, కానీ మరో ఆడదాన్ని తాళి తప్పలేదు. నిజం తెలియక మాటలు అంటున్నా, ఆ మాటలు చాలు నా బ్రతుకును బూడిది చేయడానికి. ఇక నన్ను తప్పించకండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమిటి బట్టలు సర్దుకుంటున్నా? ఇక ఈ నాటకు నేను ఆడలేను గోపి, నేను వెళ్ళిపోతున్నాను. చే, హఠాత్తుగా ఏమిటి నిర్ణయం? ఏం జరిగింది? ఏం జరిగిందా? ఒక ఇల్లాలు తన భర్తను వశపరుచుకునే వేసినంది, తన కాపురు సర్వనాశనం చేసే వ్యభిచారినంది, తన తాళిని నా చెత్త తెప్పమంది. గోపి, మనసున్న మర్యాదస్తులు ఎప్పుడు తట్టుకోలేరు, తల పగలు పట్టుకుని చావాలనుకుంటారు. శారదొచ్చేలా అందా. జయ, నిజం తెలియక ఏ మనిషి ఎలాంటి మాటలన్నా మనం పట్టించుకోకూడదు. అలాగే నేను చాలా రోజులు పట్టించుకోలేదు. నీతో చనువుగా తిరగడం చూసి ఆఫీసులో అంతా సిగ్గులేనిదన్నా పట్టించుకోలేదు. నీతో కలిసి తిరగడం చూసి ఎస్టేట్ లో వాళ్ళంతా ఏమన్నా పట్టించుకోలేదు. కానీ ఉత్తమరాలేని ఇల్లాలు, ఈటలంటే మాటలంటే తట్టుకోలేకపోతున్నాను గోపి. ఆడేది నాటకమైనా, ఆవిడ శాపో, ఆవిడ ఉసురు తగిలి నేనేమైపోతానో నాకు భయంగా ఉంది. నేను ఇక్కడ ఉండలేను గోపి, నేను ఉండలేను. అమ్మాజయ్య,
నువ్వు పడే బాధ మానసిక క్షోభ నాకు తెలుసమ్మా. ఓ ఇంటికి మేలు చేయాలని ఏ స్వార్థమూ లేకుండా వచ్చింది నిన్ను. ఆ ఇంటి మనిషి అనుమానించి అవమానిస్తే అది తట్టుకోలేని విషయమే. కాకపోతే ఆ ఇంటి పెద్ద దిక్కుగా నిన్ను వెళ్ళొద్దని అడుగుతున్నాను. నాలాగే తెలియక తిట్టింది శారద. రేపు నిజం తెలిసాక నిన్ను మన్నించమని అడుగుతుంది. తన కాపురం నిలబెట్టిన కులదేవతగా భావించి తన కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతుంది. చూడమ్మా, గోపిని నా కన్నబిడ్డగా అనుకుంటున్నాను. నిన్ను కోడలుగా భావించి వెళ్ళొద్దని వేడుకుంటున్నాను. అనుకున్నది సాధించకుండా వెళ్ళిపోవాలనుకోవడం నా తొందరపడటం తెలుసుకున్నాను అత్తయ్య. జీవితాంతం ఆయన చేపట్టుకుని నడవలసిన దాన్ని వెనుక జలవేగల్లో తప్పకుండా ఉంటానత్తయ్య. బట్టలన్నీ తీసుకొచ్చావుగా? తీసుకొచ్చాను, కానీ చిట్టి నాకెందుకో భయం వేస్తుంది. భయం ఏముంది? ఎస్టేట్ దాటి పట్టణం వెళ్ళిపోయి ఉంటే మన ఎవరు ఏమీ చేయలేదు. అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా చిలక గురింకలో ఉండొచ్చు. పద గోరింక, ఎక్కడికి? మా ఎస్టేట్ చిలకమ్మని ఎగరేసుకుపోతున్నావు? చూడరాని, తొందరపడి తప్పుదారిలో ముందడుగు వేస్తే ముందు ముందు జీవితం అంతా కన్నీళ్లే మిగులుతాయి. అది కాదు బావా, నేను చిట్టి ప్రేమించుకున్నా, పట్నం వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఏం చిట్టి బాబు, నువ్వు నిజంగానే మా రాణిని ప్రేమిస్తున్నావా లేక మీ బావ పథకం ప్రకారం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా? చిన్నబాబు, మా బావ పథకం ప్రకారం రాణిని ముందు డ్రైవర్లా కలిశాను. పరిచయం పెరిగాక ఆమెలోని మంచితనాన్ని మనసారా ప్రేమించాను. నా కోసం అమ్మని ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడటంతో ఇంత గొప్ప మనిషి దొరకటం నా అదృష్టంగా భావించాను. తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు పారిపోవటం దేనికి? మా పెళ్లికి మా డాడీ ఒప్పుకోవడం తెలుసుకోవా? ఈ విషయం తెలిస్తే చిట్టికి ప్రమాదం కూడా తలపెట్టవచ్చు. రాణి, ప్రమాదాలకు భయపడేది బ్రతుకనిపించుకోదు, భయంతో పారిపోయేది ప్రేమ అనిపించుకోదు. ఇద్దరు ఒకరికొకరు ఇష్టమై ముందుకు నడిచేటప్పుడు పెద్దలు అడ్డుపడ్డా ప్రపంచం అడ్డుపడ్డా లెక్క చేయకుండా ఉంటేనే అది ప్రేమ అనిపించుకుంటుంది. నిజమే బావా, కానీ డాడీ? మీ డాడీ దేవుడేం కాదు మీ రాతలు మార్చడానికి. రేపు నేను దగ్గర మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అదేమిటి మావయ్య, కళ్ళతోడు పెట్టుకున్నా చెత్తవరంగానే ఉందా? కనపట్టంలా కన్నుల పండుగైన రెండు జంటలు, నీ కొడుకు కోడలు, నీ కూతురు అల్లుడు. సంతోషించవలేను ఉండు ఎరాగిరి, దండలు చవగ్గా దొరుకుతున్నాయని తగిలించుకొచ్చేశారా? రాణి, వంట వాడినో కార్ డ్రైవర్నో వెంట పెట్టుకొచ్చేస్తే నేను ఆశీర్వదిస్తాననుకున్నావా? వాడు ఒక్క డ్రైవర్ కాదండి, మా బావమారిది. ఓహో, నీ ప్లాన్ కూడా ఉందన్నమాట. ఏది ఏమైనా సరే ఈ పెళ్లిళ్ళని నేను అంగీకరించను. వీళ్ళ దండలు తెంపేస్తాను లేదా వీళ్ళని చంపేస్తాను. దండలు తీసేసినంత మాత్రాన వీళ్ళు భార్యాభర్తలు కాకపోరు, ఇక చంపేస్తానంటావా? నాలుగు హత్యలు ఒకేసారి చేసినందుకు అర్జెంటుగా నీకు హత్యశ్రీ బిరుదుని ఇచ్చేసి నిన్ను ఉరికమ్మ ఎక్కించి శవసన్మానం చేస్తాను. ఊరుకో ఊరుకో బాబు, ఊరుకో. ఏరా, మీరు కావాలని ఇష్టపడే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నారా లేక ఎవరి ప్రోత్ఫలానికైనా లొంగిపోయి? లేదు డాడీ, దేవుడి గుళ్ళో పెళ్లి చేసుకున్నా. మహాలక్ష్మి! మీ కన్నవారు చచ్చిపోయారనుకున్నావా? మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొచ్చారా? వాడు మగాడు సరే, గతం పనిచేశాడు, ఆడపిల్లవి నీకే పోయే కాలమే, డ్రైవర్ మొత్తం పెళ్లి చేసుకుంటావా? వాళ్ళిద్దరు జంట మరీ మొత్తగా ఉందా? మూతి పగిలిపోతుంది, జోగ్గా ఉందా? అన్నయ్య, అదేదో అయింది, తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు. నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుని వచ్చారుగా, వదినా శాంతించి వాళ్ళని ఆశీర్వదించి లోపల తీసుకుపోదా. చలాయిని జోగ్గా ఉందా? వీళ్ళను ఆశీర్వదించడం మాత్రం చస్తే జరగదు, కావాలంటే లోపల తగలడమను. నాకే అభ్యంతరం లేదు. నాకు చాలా అభ్యంతరంగా ఉంది మామయ్య. రాణి, గిరి, స్వతంత్రించి ధైర్యంగా పెళ్లి చేసుకోవటమే కాదు, స్వతంత్రించి ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. ఇంతకాలం చిన్నపిల్లలు గనక ఈ ఇంట్లో పడి మేయటంలో తప్పు లేదు. ఇప్పుడు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, మీ కాపురాలు మీకు ఏర్పడ్డాయి గనక బయటికి వెళ్లి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం మంచిది. అదేమిటి, బయటికెళ్ళి ఒక్కనే బతకలేను, పైగా మెడకి డోల్ దించిపోయి బతకడం ఎలా? ఎలా అనేది బయటికి పోయి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించడం మొదలు పెడితే తెలుస్తుంది. నాయనా కృష్ణ, వాళ్ళని వదిలి నేను ఉండలేను, వాళ్ళని చూడకుండా నేను బ్రతకలేను. నాయన, నీ తల్లి మనసు నాకు తెలుసు అత్తయ్యా, బిడ్డను విడిచిపెట్టి నువ్వెలా ఉండగలవు చెప్పు. ఇరి, ఓ పని చేయి, మీ అమ్మను కూడా నీతో పాటు తీసుకెళ్ళు.
మామయ్యా, పెళ్ళాం బిడ్డలు లేకుండా ఒంటరిగా నువ్వు మాత్రం ఎలా ఉండగలవు? నువ్వు కూడా నన్ను కలపకు. నేను దివ్యంగా హాయిగా రాయిలా ఉండగలను. మీ అత్తయ్య ఆ ఆడ మనిషి కనుక నీ భాయించుకోలేకలా మాట్లాడింది, కానీ ఆవిడ మాత్రం ఎక్కడికి వెళ్తుంది పాపం, ఇక్కడే ఉండిపోతుంది. బాబు కృష్ణ, వాళ్ళ నుంచున్న పళంగా పొమ్మంటే ఎలా వెళ్తారా? నాలుగు రోజులుండి ఏర్పాట్లన్నీ చూసుకుని వెళ్తారులే. నాలుగు రోజులు అయితే నాకే అభ్యంతరం లేదు. అదండి లోపలికి. అత్తయ్య, పిల్లల పెళ్లిళ్ళకి నువ్వు కళకళలాడుతూ ఉండాలని మావయ్య చాలా నగలు చేయించాడే. ఈ నగలు అన్నయ్య, అప్పుడెప్పుడు అప్పులు తీర్చాలని తీసుకున్నావు, ఈ నగలు నావేగా? అవును చెల్లయ్య, అవే. ఈ మధ్య అనుకోకుండా ఓ చావుబాకి ఓటు వసూలైంది పొద్దుటే. సరే, నగలు విడిపించాను, తీసుకొచ్చిద్దామనుకునేలాగా సంబరపడిపోయి వేసుకొచ్చేసింది. మావయ్య, వాళ్ళవి వీళ్ళవి నగలు పెట్టుకునే కర్మ ఏమిటి అత్తయ్యకి? నువ్వేనా గతిలేని వాడివా? ముష్టివేధవా? బైరాగి పీనుకువా? అత్తయ్య, వెంటనే ఈ నగలు తీసి సమకిచ్చే. మావయ్య వీటికి 10 రెట్లు నగలు కొని పెడతాడు నీకు. ఏమిటమ్మా పిలిచావట? బాబు, ఇది తరతరాలుగా ఈ ఇంటి కోడళ్ళకి వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న జౌహరి. ఈరోజు ఉగాది, అందుకే ఈ నగలు నా ఇద్దరి కోడళ్ళకి ఇవ్వాలనుకున్నాను. అమ్మా! అవును బాబు, నాకు శారదెంతో జయ కూడా అంతే. ఇప్పుడే ప్రపంచానికి చెప్పుకోలేకపోయినా, 10 మంది ముందు ఒప్పుకోలేకపోయినా, జయ కూడా నా కోడలే. అందుకే ఈ నగలు ఇద్దరికి సమానంగా ఇవ్వదలుచుకున్నాను. అమ్మా, తన మీద నీకింత అభిమానం ప్రేమ ఉన్నాయని తెలిస్తే జయ ఎంతో పొంగిపోతుందమ్మా. ఈ కొత్త సంవత్సరంలో ఈ పాత నగలతో ఎంత దగదగలాడిపోతున్నావమ్మా. అత్తయ్య ఆనవాయితీని నగలని పెట్టింది. పూర్తిగా పెట్టుంటే నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా దగదగలాడిపోయేదానివి. కొన్ని నగలు దానికి పంపించేసిందిగా. మనం దాన్ని ఎంత పరాయిదానిగా చూసినా ఆవిడ దృష్టిలో మాత్రం రెండో కోడలుగా భావించి గౌరవిస్తోంది. దేని గురించి మీరు చెప్పేది? ఏం జోక్గా ఉందమ్మా అలా అడుగుతున్నావు? అదే, ఆ సెక్రటరీగా చేరలేదు వగలాడి పిల్ల, దానికి తీసుకెళ్లి నగలు ఇచ్చిరా అని మీ అత్తగారు చెప్పడం స్వయంగా నేను విన్నాను. ఈవేళ నగలు పంచింది, రేపు మహలే పంచేస్తుంది. ఆపండి, మీ మాటలు నేనమ్మను. ఫోన్లేదు లేను, నమ్మి తీరాలే. నేనే కంట తడి పెట్టుకుని ప్రాధాయపడడం లేదు కదా. అబద్ధంలోనే ఆనందం ఉంది అనుకుంటే ఇలాగే బతుకు. బాధైనా నిజం తెలుసుకోవాలనే తాపత్రం నీకుంటే నేను చెప్పినట్టు వెళ్ళి చూడు. ఆవిడ గారికి మీ ఆయన గారు నగలు అలంకరిస్తూ ఉంటాడు.